వర్ర రవీంద్ర కేసు గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు పులివెందుల టీడీపీ ఇన్ఛార్జ్ పి టెక్రవి. వర్ర రవీంద్ర రెడ్డికి వైసీపీ నుంచే ప్రాణహాని ఉన్నదని సెల్ఫీ వీడియో రిలీజ్ చేశారు. వర్ర రవీంద్ర విషయంలో వైసీపీ డ్రామాలు ఆడుతుందన్నారు. వైసీపీ వాళ్లే వర్ర రవీంద్రపై తప్పుడు పోస్టులు పెడుతున్నారని, రవీంద్రను అరెస్ట్ చేశారని వైసీపీ నాయకులు అంటారు. తప్పించుకున్నాడని వాళ్లే పోస్టులు పెడుతున్నారని పేర్కొన్నారు బీటెక్ రవి. ఇదంతా చూస్తే వైసీపీ నుంచి అతనికి ప్రాణహాని ఉందనే విషయాన్ని స్పష్టంగా తెలుస్తోందన్నారు. అతనికి ప్రాణహాని కలిగించి ఆ నెపాన్ని ఆంధ్ర పోలీసుల మీద లేదా టీడీపీ కూటమి మీద నింద వేయాలని కుట్ర చేస్తున్నారని బీటెక్ రవి సెల్ఫీలో తెలిపారు. వర్ర రవీంద్ర విషయంలో పోలీసులు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ఎంపీ అవినాష్ రెడ్డి పిఏ రాఘవారెడ్డిని అదుపులోకి తీసుకుని విచారణ చేయాలన్నారు. గతంలో వివేకానందరెడ్డి హత్య కేసులో కూడా పిఏ రాఘవారెడ్డి పాత్ర కీలకమైనదిగా ఉన్నారని వెల్లడించారు. వర్ర రవీంద్రరెడ్డి అవినాష్ రెడ్డి పిఏ రాఘవారెడ్డితో ఫోన్తో టచ్లో ఉంటున్నారని తెలియజేస్తూ పోలీసులు నిర్లక్ష్యం వహించకుండా త్వరితగతిన అదుపులోకి తీసుకోవాలని టీడీపీ నేత బీటెక్ రవి పోలీసులను కోరారు. ఒక విషయాన్ని సునిశితంగా కనుక గమనిస్తే వైసీపీకి చెందిన సోషల్ మీడియా వాళ్ళే నిన్నంతా కూడా వర్ర రవీంద్రరెడ్డి అరెస్ట్ అయినారని పెట్టడం, తర్వాత మళ్ళీ వాళ్ళే ఈరోజు తప్పించుకున్నాడని మళ్ళీ వాళ్ళే పెట్టడం, ఇదంతా చూస్తూ ఉంటే దీని వెనక భారీ కుట్రకోణం ఏదైనా దాగ ఉందేమో అనే అనుమానం కలుగుతుంది. అంటే ఎందుకంటే ఇప్పుడు అరెస్ట్ అయినామని చెప్పడం వాళ్ళే తప్పించుకునేవని చెప్పి వాళ్ళే అతనికి ఏదన్నా కానీ ప్రమాదం సృష్టించి అతని ప్రాణానికి ఏదన్నా హాని చేసి అప్పుడు ఆ నెపం అంతా కూడా ఆంధ్ర పోలీసుల మీద కానీ అలాగే తెలుగుదేశం పార్టీ మీద వేయాలని ఒక భారీ కుట్ర జరుగుతుందనేది వచ్చి స్పష్టంగా మాకు అనుమానాలు వస్తున్నాయి. తర్వాత ఎందుకంటే వర్ర రవీందర్ రెడ్డి అనే వ్యక్తి పోలీసుల అదుపులో ఉన్నాడని తెలిసి తర్వాత ఈరోజు మళ్ళీ అతను లేడని చెప్తూ ఉన్నారంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది ఆ పార్టీకి రాజకీయ ప్రయోజనం జరుగుతుందంటే వాళ్ళ మనిషి కాదు, ఎంతటి వాళ్ళు నీచానికైనా ఎంతటి దుర్మార్గానికైనా తెగబడతారు. ఈరోజు వర్ర రవీంద్రరెడ్డికి వాళ్ళే ఏదన్నా ప్రాణహాని చేస్తే అది తప్పకుండా ఆంధ్ర పోలీసుల మీద కానీ ఆ తర్వాత కూటమి ప్రభుత్వం మీద పడుతుందని ఆలోచన చేసి అంటే మనం